పవిత్ర మాసం మైన మాసం రంజాన్ మాసం అయితే ఈ నెల రోజులు కూడా ఎంతో పవిత్రతో నియమనిష్టలతో వాళ్ళు రంజాన్ పండుగను ఉపవాసాలతో నియమనిష్టలతో ఉండి ఈ పవిత్ర రంజాన్ మాసాన్ని పూర్తి చేసుకున్నారు ఈ నెల రోజులలో అయితే ఈ రంజాన్ యొక్క ప్రత్యేకత ఎంతో మనతో పాటు కొంతమంది ముస్లిం సోదరులు ఉన్నారు వారిని అడిగి ఈ రంజాన్ పండుగ ప్రత్యేకత ఎంతో తెలుసుకుందాం అన్న చెప్పండి అన్న ఈ రంజాన్ పండుగ యొక్క ప్రత్యేకత ఏంటి ముస్లిం ప్రజలకు ఈద్ ముబారక్ సబ్కు మెహం రంజాన్ పండుగ అనేది ఒకటి మాకు పవిత్రమైన పండుగ అది ఉప ఒక్క నెల ముప్ప ఒక పొద్దులు ఉండి పవిత్రమైన పండుగ చేసుకుంటున్నాము అలాగే మా రంజాన్లో జకాతు ఇవన్నీ ఇవ్వడానికి బీదోళ్లకు జకాత్ ఫిత్రా ఇవంటి వంటివి మా కార్యక్రమం పెట్టుకుంటున్నాము చీరలు వంచడము ఏదైతే ధనవంతి ఇప్పుడు మా దగ్గర ఏడున్నర తోలాల బంగారం ఉందో వాళ్ళకు నూట్ మనకు టూ రెండున్నర రూపాయలక దాన్ని తీసి జకా తీసి రెండు వందకి రెండున్నర జకా తీసి బీదలకు పంచుతారు ఇదే మా ఒక ప్రత్యేకత కాబట్టి అలాగే ఒక పొద్దులు ఉన్న ప్రతి ఒక్కరు ఒక పొద్దులు ఉండి ఉపాసంగా ఉండాలని మా ఆచారం ప్రకారం మేము చేసుకుంటున్నాము ఈ రంజాన్ పండుగ మాసం మాకు చాలా పవిత్రమైనది ఈ రంజాన్ పండుగలో చాలామంది ఇంకా ఇక్కడ ఇక్కడ ఈద్గా నమాజ్ చేసుకోవడానికి ఏర్పాటు చేసుకున్నాం మేము ఆ రకంగా ఇప్పుడు అందరూ వచ్చి చాలామంది ఇప్పుడు ఇంకా టైం కాలేదు కాబట్టి ఇంకా ఈ టైంలో మొత్తం దాదాపుగా ఏడు ఎనిమిది వేల జనాభా ఇక్కడ ఉంటారు ఒకటే ఈద్గా గదవాలి కాబట్టి ఒక ఏడు వేల దాకా ఏడు ఎనిమిది వేల జనాభాగా వస్తారు ఇప్పుడు మేము మీరు తొందరలో వచ్చినారు కాబట్టి మీకు ఏం చెప్పాలో చెప్పలేకపోతున్నాము ఎందుకంటే ముఖ్యంగా మన ముస్లిం సోదరులు ఉప రంజాన్ అంటేనే ఒక ఇక భావించి బీద పేద సౌకర్య ధనవంతులు ఎవరు లేకుండా అందరికీ ఒకే రకంగా మాకు ఉంది కాబట్టి మా మతాచారంలో అలాగే అందరూ మనం సవాబ్ కోసము చేసుకుంటున్నాము ఇది పండుగ చాలా పవిత్రమైనది హిందూ ముస్లిం సొంత భావి కూడా మా ఉదయపూర్కి శుభకాంక్షలు తెలుపుతున్నాము ఎందుకంటే మనం హిందూ ముస్లిం బాయి వాయిలకి ఇక్కడ ఉంది మేము ఆ పవిత్ర మాసంలో మా దగ్గర ఒక్క పొద్దు రిపేర్ చేయడానికి వారు కూడా చాలా రోజా ఒక్క పొద్దు విడిపించడం జరిగింది కాబట్టి మనము వాళ్ళకు కూడా ఒక మనస్ఫూర్తిగా ఉదయం చెప్తున్నాము అలాగే మేము ఈరోజు కొత్త ఈద్గాలో నమాజ్ చేసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మా కళ నిర్వహించింది అనుకుంటున్నాము గతంలో మేము ఎన్నోసార్లు చేసుకుంటే మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది ఇక్కడ మనం నమాజ్ చేసుకున్నామంటే లాస్ట్ అవుతుందా లేదా తపనతో గత సంవత్సరం రంజాన్లో ఎలా చేసినాము ఆ రంజాన్లో ఎలా చేసినందుకు ఈ మట్టి భరంతి చేయడానికి మాకు దాదాపుగా నలభై లక్షల రూపాయలు పట్టినవి మా ముస్లిం సోదరులు అందరూ కలిసి ఒక ముప్పై మూడు లక్షల దాకా మాకు చందాలు ఇచ్చిండు ఇంకా మిగతా ఏడు లక్షలు అట్లా బ్యాలెన్స్గా ఉన్నాము కాబట్టి దాలాగే మనకు గవర్నమెంట్ తరఫున మా విన్నపం వినిపించుకునే కేసీఆర్ గారు రెండు రెండున్నర రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు మంజూరు చేసినందుకు వాళ్ళ కృతజ్ఞత ఈద్గా కమిటీ తర్వాత చెప్తున్నాము ఎందుకంటే అలాగే ఈ ఈద్గా కమిటీకి రెండున్నర రెండు కోట్ల ఇరవై లక్షలు రావడానికి కారణము మన కృష్ణమోహన్ రెడ్డి గారు చాలా కృషితో చేసినాము ఈ రంజాన్ పండుగ అయిపోయిన తర్వాత పని కూడా మొదలవుతుంది టెండర్లు ప్రక్రియ పెడుతున్నాము టెండర్ టెండర్ ప్రకారమే చేస్తున్నాం దీనికి వచ్చే రంజాన్ వరకు ఈ రంజాన్ కంప్లీట్ కావాలని మా మనసుఫూరి కోరుకుంటున్నారు సరే అయితే అన్న ఇప్పుడు ఈ పండుగకి హిందువులు కూడా చాలా ప్రాధాన్యత ఇస్తారు మీ ముస్లిం సోదరులకు అయితే మీరు హిందువులు కూడా అని చెప్పేసి ప్రతి ఇంటికి పంపించడం జరుగుతుంది ప్రతి ఒక్క హిందువులు ఇంటికి అంటే మీ ఇంటి పక్కల కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆ సందర్భంలో మీకు వాళ్ళ నుంచి ఎలాంటి ఇది రెస్పాన్సిబుల్ ఉంది రెస్పాన్స్ కలిసిమెలిసి ఉంటాం అందరం వాళ్ళ పండుగ అవనుభం వాళ్ళు మనం వరుసము మనం చేస్తాము అలా తల్లి పిల్లలా కలిసి ఉంటాము వాళ్ళు ఫంక్షన్ చేసిన మామ ఫంక్షన్ పిలుస్తాం చేస్తాం అయితే ఇంకొకటి చెప్పండి మీరు అయితే కొంతమంది పేదవారికి కూడా డబ్బులు పంచుతారని చెప్తున్నారు అంటే దానికి ఒక కారణం ఏమంటారు దాన్ని పంచడానికి ప్రధాన కారణం ప్రధాన కారణం జకాత్ పైసలు పంచాల్సిందే అది వందకి రెండున్నర రూపాయలు లక్షకి రెండు వేల ఐదు వందల రూపాయలు ఏమన్నా అంత కలిసి బీదోళ్ళకి బాసే మనం ఎట్లా పండుగ చేసుకున్నామో డబ్బు ఉన్నోళ్ళు వాళ్ళు కూడా మా ఎమ్మడ ఉండి డబ్బు బాగా లేనోళ్ళకి ఇచ్చి వాళ్ళకు కూడా ఆదుకొని వాళ్ళు కూడా మా ఎమ్మడ పండుగ చేసుకోవాలని ఆదుకుంటున్నాం మనం ఈ పండుగలో ప్రధానంగా మీరు ఏ ఏ వంటకాలు ఎక్కువ చేసుకోవడం జరుగుతుంది మనం దేవుని దేవాలైనా సేమియా దూత్ కుర్మ ఉంటుంది బిర్యానీ ఉంటుంది ఎస్పెషల్ అన్ని ఐటెంలు చేసి ఈరోజు చేసి పండుగ హ్యాపీగా చేసుకుని ఇది చేసాం చెప్పానన్నా మీరు రంజాన్ చేస్తున్నారు కదా ఈ రంజాన్ యొక్క ప్రాముఖ్యత మీకు తెలిసింది అయితే ఇప్పుడు హిందువుల పరంగా కానీ హిందువుల బాగా సఖ్యతను కూడా కలిగిస్తుందని రంజాన్ పండుగ చెప్తారు అంటే ఏ రకంగా హిందూకు ముస్లిం సఖ్యతను ఏర్పాటు చేస్తుంది ముస్లిం హిందూ భావ లేకుండా అందరు కలిసిమెలిసి ఉండాలని చెప్పి పవిత్రంలో ఈ మానవ ఈ ఈ లోకంలో రావడమే ఒక మానవ జన్మ ఈ మానవ జన్మ అనగానే మనుషులు మనుషులు మన ఈ కులాని కులం మనం పెట్టుకున్నది అని అన్ని విధాలుగా అని ఒక ప్రేమను ఒక అభిమానంతో కలిసిమెలిసి ఉండాలని చెప్పి చెప్పి స్వీట్గా చురుకుంబ తయారు చేస్తారు ఒక జకాత్ అంటే బీదత్తనం మనకు ఏముంది ఎట్లా ఉంది బీదత్తనం ఏం దేని కొరకు అనేది జకాత్ ఇస్తాము ఆకలి తెలవాలని ప్రతి ఒక్కరికి తెలవాలంటే ఉపవాసం నెల దాకా ఉం ఉండితే ప్రతి ఒక్కరికి ఆకలి అనేది ఏమని తెలుసు సౌకార్య బీదలైనా ఆకలి తెలిసే ఆ దేవుడు ఆగ్ఞాన ప్రకారము మొహమ్మద్ ముస్తఫా సలి సలాం దాని సులు ప్రకారం మనం చేయాల్సింది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు దీని పాఠాలు చేస్తారు సరే సరే అదే ఇంకొక ఆయన ఉన్నారు యంగ్ అంటే మీరు మీరు చెప్పండి రంజాన్కి అసలు ఎట్లా చేస్తారు ఏ విధంగా ఈ రంజాన్ జరుపుకుంటారు రంజాన్ అనేది వన్ మంత్కి మొత్తం వన్ మంత్ ఫాస్టింగ్ ఉంటాము దాంట్లో అంటే ఫాస్టింగ్లో మొత్తం ఫాస్టింగ్లో మొత్తం అదంతా అంతా ఏమంటారు ఫై ఆకలిందో తెలుస్తుంది బీదోళ్ళ కడుపు అసలు బాధలేందో అన్నీ తెలుస్తాయి దాని తర్వాత జగత్ అనేది అందరు మన మనం ఇప్పుడు మనం కొత్త కొత్త పెద్ద పెద్ద మంచి మంచి బట్టలు వేసుకుంటాం కానీ వాళ్ళకి బట్టలు ఉండవు కొంతమందికి సో అలాంటి వాళ్ళకి ఇంకా వాళ్ళు మనతో ఈక్వాలిటీకి ఇట్స్ ఏ ఇట్స్ ఏ థింగ్ లైక్ ఈక్వాలిటీ అందరిలో మెయింటైన్ చేసి అందరు మనతో హ్యాపీగా ఉండాలని చేస్తాం అయితే ఇది విన్నారు కదా ఇప్పుడు ముస్లిం చోదరు మన రంజాన్ పండుగ సందర్భంగా చెప్తున్నది ఏంటంటే వాళ్ళు జకాత్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది వాళ్ళ దాంట్లో అయితే అది ఒక లక్ష రూపాయలు ఉన్న ఎవరైనా సరే ఒక రెండు వేల ఐదు రూపాయలు పేదవాళ్ళకు కూడా కేటాయించడం జరుగుతుంది అయితే ఎంతమంది మంది అయితే ఉన్నారో అన్ని డబ్బులు వాళ్ళు జమ పెట్టి ఈ రంజాన్ సందర్భంగా ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో ఆ పేదవాళ్ళకు పంచడం జరుగుతుందని చెప్తున్నారు అయితే హిందువులకు ముస్లింలకు మధ్య కూడా ఈ పండుగ ప్రధాన ఆకర్షణగా నిలిచిందని చెప్పొచ్చు అయితే అది ఎలాగంటే షేర్ కుర్మా అని చెప్పేసి ఒక స్వీట్ కానీ తర్వాత ఇంకా ఇతర ఐటమ్స్ ఏమన్నా కూడా ఇంటి పక్కల చుట్టుపక్కల వాళ్ళ కూడా వీళ్ళు పంచి హిందూ ముస్లింల మధ్యలో సఖ్యత పెంచడానికి కూడా ఈ రంజాన్ పండుగ ప్రధానంగా తోడ్పడుతుందని వీళ్ళు చెప్తున్నారు కెమెరామెన్ బాలుతో స్నేహ టీవీ మహబూబ్ నగర్